విజయనగరం జిల్లా సాలూరు మండలం జోడి మామిడాడ వలసలో దారుణం జరిగింది. కొన్ని రోజుల నుండి భార్యాభర్తల మధ్య తగాదాలు జరుగుతుండడంతో వీరిద్దరి మధ్య తారాసాయిలో ఘర్షణ చోటు చేసుకుంది. దీంతో కోపదృక్తులైన భర్త ప్రక్కనే ఉన్న ఇద్దరు పిల్లలను ఇంటి బయట ఉన్న రోడ్డుపైకి ఇసిరివేయడంతో ఒక పాప ప్రణవి అక్కడికక్కడే మృతి చెందగా ఇంకొక పాప సిరి తీవ్ర గాయాలు పాలడంతో విజయనగరం జిల్లా ఆసుపత్రికి తరలించడం జరిగింది. సర్కిల్ ఇన్స్పెక్టర్ అప్పలనాయుడు సంఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేశారు. నాకిద్దరు పిల్లలు, ఒక పాప చచ్చిపోయింది, ఒక పాప కాయ హాస్పిటల్ జాయిన్ చేశారు. ఎలా చనిపోయింది? మా ఆయన కొట్టి చంపేసాడు. మా పాప కూడా ఫస్ట్ పాప కూడా కొట్టేసి హాస్పిటల్ జాయిన్ చేశారు. అంటే నేను సిఐ సాలూరు సర్కిల్. ఈరోజు సాలూరు మండలం కొండ పంచాయతీ జోడిమామిడి విలేజ్ నుంచి కోలక లక్ష్మి అనే ఆమె ఒక కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. తన యొక్క భర్త తన కుమార్తెని, చిన్న కుమార్తెనటువంటి ప్రణవని చంపినట్లు మనకి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దాన్ని బేస్ చేసుకొని మనం సీనప్ విజిట్ చేయడం జరిగింది. ఇందులో సారాంశం ఏంటంటే, కోలక లక్ష్మికి, కోలక లక్ష్మిది జోడిమామిడి విలేజ్, ఆమె యొక్క భర్త కోలక ప్రసాద్ కుమరాడ మండలం ఉల్పిరి గ్రామం, వీళ్ళిద్దరికీ 8 సంవత్సరాల కిందట ప్రేమ వివాహం జరిగింది. ఈ వివాహం వాళ్ళ యొక్క బంధంలో ఇద్దరు ఆడపిల్లలు పుట్టారు. పెద్దమ్మాయి పేరు సిరి, రెండమ్మాయి పేరు ప్రణవి. సిరి వయసు 5 సంవత్సరాలు, ప్రణవ వయసు 3 సంవత్సరాలు. ఇద్దరు ఆడపిల్లలు పుట్టినప్పటి నుంచి ఆమె భర్త ప్రసాద్ ప్రతిసారి కూడా ఆడపిల్లలు పుట్టరు కాబట్టి విడాకులు ఇవ్వమని, తర్వాత ఇద్దరి మధ్యలో అదే విషయమే గొడవ జరుగుతుండేది. అదేవిధంగా వారం రోజుల క్రితం ఉలిపిరి గ్రామంలో గొడవ జరిగింది. గొడవ జరిగేటప్పుడు లక్ష్మి ఇద్దరు తాలూకా తన యొక్క ఇద్దరు ఆడపిల్లలను తీసుకొని జోడిమామిడి గ్రామం తన కన్నవారింటి రావడం జరిగింది. అందులో భాగంగా ఆమె యొక్క భర్త ప్రసాద్ నిన్న జోడిమామిడి గ్రామం రావడం జరిగింది. ఇద్దరు భార్యాభర్తల మధ్య రాత్రి 9 గంటల సమయంలో సుమారుగా గొడవ జరిగింది. ఆ గొడవ జరిగేటప్పుడు ఈ ఆడపిల్లని సంపాదన ఉద్దేశంతో ప్రసాద్ తన యొక్క చిన్న కుమార్తె అయిన ప్రణవిని ఇంటి ముందు ఉన్నటువంటి సిమెంట్ రోడ్డుకి వేసి కొట్టడం జరిగింది. ఆమె అక్కడే చనిపోయింది. పెద్ద కుమార్తెను కూడా, సిరిని కూడా చంపడానికి ప్రయత్నించగా చుట్టుపక్కల ఉన్న వాళ్ళంతా కూడా అడ్డుకోవడం వల్ల అమ్మాయిని హాస్పిటల్ తీసి ట్రీట్మెంట్ జరుగుతుంది. ఈ ఇందులో ముద్దైనటువంటి ప్రసాద్ని అరెస్ట్ చేసి కేసు దర్యాప్తు.